ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గంగోటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి చేపట్టబోయే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు ప్రభుత్వ జీతాలు ఇస్తూ కార్యకర్తల్లాగా వాలంటీర్లను ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఉద్దేశంతో కుటుంబ సాధికార సారథులు అనే వ్యవస్థని సొంతంగా ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. ఈ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ జీతాలు ఇస్తూ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వాళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి ఆ పార్టీ చేస్తున్న దుర్మార్గాలని ప్రతి ఇంటింట ఈ పార్టీ తరఫున కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కుటుంబ సాధికార సారథులు అనే ఒక వ్యవస్థని మా పార్టీ సొంతంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి 100 మందికి ఒక పేరుని, ప్రతి 100 ఓటర్లకి ఒక పేరుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కుటుంబ సాధికార సారథులుగా ఏర్పాటు చేసుకొని పార్టీ ప్రచార కార్యక్రమాలు కానీ, పార్టీ తరఫున రేపు మేము చేయబోయే కార్యక్రమాలు కానీ ఇంటింటికి తిరిగి వారికి వివరించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పథకం కాదు, అది ఒక ప్రచార కార్యక్రమం. అది ప్రతి ఇంటిని మా తెలుగుదేశం పార్టీ రిజిస్టర్లో రిజిస్టర్ చేసి ఆ ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలన్నీ దాంట్లో ఎత్తేస్తే 5 సంవత్సరాల కాలంలో మహాశక్తి ద్వారా కానీ, రైతు బంధు పథకం ద్వారా కానీ, దీపం ద్వారా కానీ, ఇటువంటి పథకాలన్నింటి ద్వారా మేము ఆ కుటుంబానికి చెందబోయే లబ్ధిని ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం రేపటి నుంచి ముఖ్యంగా ప్రారంభమవుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది ఓటర్లకు చేరువు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ మండలంలో విజయవంతం చేయడానికి నాయకులందరి సహకారం కోరుతూ ఈరోజు ఈ విస్తృత స్థాయి మండల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా మేము సహకరిస్తాం, ముందుండి నడిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది పార్టీ పరంగా మేము చేయదలుచుకున్న 2 కార్యక్రమాల గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఇకపోతే మన వింజమూరు మండలంలో కొన్ని వింత పోకడలు రాజకీయాల్లో, మేము కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతుంటే ఎప్పుడూ లేని పోకడలు, వింత పోకడలు చూస్తున్నాం. మొన్న ఒక కేసు చూశారు మీరు, ఒక కానిస్టేబుల్ వర్సెస్ ఇంకొక అతను, ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ 2 నాయకుల మధ్య జరిగిన కొట్లాట, ఆ కొట్లాటకి కారణమైన వ్యక్తి ఒక పోలీసు ముఖ్య అధికారి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన వ్యాపార లావాదేవీలని నిర్వహించడం కోసంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఇది. ఇటువంటి పరిస్థితులు ఇంత ముందు ఎన్నడూ ఇక్కడ ఈ మండలంలో లేవు. ఒక పోలీస్ అధికారే ఇటువంటి పనులు చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ కింది స్థాయి కార్యకర్తలు రోడ్డును పడి కొట్టుకొని కేసులు పెట్టారు.